ప్రయాణికులకు విశేషమైన సేవలను అందిస్తూ వారి ప్రయాణం సౌకర్యవంతంగా సాగడానికి ఆర్టీసీ కృషి చేస్తుంది అని వేములవాడ డిపో మేనేజర్ భీమ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేములవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు బహుమతులను ప్రదానం చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వీరిలో కరీంనగర్కు చెందిన రజిత, వట్టిమల్లి గ్రామానికి చెందిన నిర్మల, కనగర్తి గ్రామానికి చెందిన జి నిర్మల అనే మహిళలు లక్కీ డ్రాలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నారని మహిళలకు ఆర్టీసీ అధికారులు శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులను అందజేశారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, వారిని ఆకర్షించేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వేములవాడ డిపో సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ మన ఎండీ సజ్జనార్ గారి ఆదేశాలకు అనుసారంగా పోయిన మార్చ్ 8వ తారీఖు నాడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఒక గిఫ్ట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో 8వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మన మహిళా మనులు, మహిళా ప్రయాణికులు ట్రావెల్ చేసి మనం అక్కడ బస్ స్టాండ్లో ఒక గిఫ్ట్ డబ్బాలో వాళ్ళు పేర్లతో పాటు, ఫోన్ నెంబర్లతో పాటు గిఫ్ట్ డబ్బాలో డ్రాప్ చేసుకోవాలని మొన్న మన కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మొదటి బహుమతి వచ్చేసి ఏ రజిత గారికి, మరియు రెండవ బహుమతి బి నిర్మల, మరియు మూడవ బహుమతి చి నిర్మల. వీళ్ళు ముగ్గురు గెలుపొందినారు. వాళ్లకు ఈరోజు మన రిటైర్డ్ ఆఫీసర్స్ ఆర్టీసీ సుపరిచితులు సిరిసిల్ల డిఎంగా మరియు అంతా హన్మకొండ వాస్తవ్యులు ఉన్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో విశాల షాపింగ్ మాల్ వాళ్ళ సౌజన్యంతో గిఫ్ట్స్ ఇస్తూ, అలాగే వాళ్ళకి మన కార్పొరేట్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మంత్లీ సీజన్ టికెట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. నెల ప్రయాణం వాళ్ళకు ఉచితంగా మన బస్సుల్లో ట్రావెల్ చేసే సదుపాయం కల్పించినాము. అలాగే వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాము ఆర్టీసీ తరఫున మా గౌరవ ఎండి గారి ఆదేశాల అనుసంధానంగా. మొన్న పండుగ నాడు, ఉగాది పండుగ నాడు కూడా మనం 65 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆధార్ కార్డు యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అనుగుణంగా ఫ్రీ ట్రావెల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు, ప్రయాణిక దేవుళ్ళు మమ్మల్ని ఆదరిస్తే ఇట్లాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆర్టీసీ ఎప్పటికి ఎల్లప్పుడు ముందుంటుంది. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే ఆర్టీసీలో ప్రయాణించండి, ప్రైవేట్లో ప్రయాణం వద్దు, ఆర్టీసీలో ప్రయాణం ముద్దు. ఎంతో సురక్షితం, శుభకరం, క్షేమకరం. నిన్న రోజున మనము ఆర్డీఓ మేడంని, తర్వాత డిఎస్పీ గారులను, తర్వాత పోలీస్ సిఐ వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళను కూడా అంటే మనం ఒక మంచి వినూత్న కార్యక్రమం, ఇంకో వినూత్న కార్యక్రమం చేపట్టినాము. అదే మన భద్రాద్రి రాముల వారి కళ్యాణ తలంబ్రాలని మన కార్గో ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి తలంబ్రాలు తీసుకుని వాళ్ళ సౌకర్యం లేని వాళ్ళందరికీ కూడా మన ఆర్టీసీ కార్గో తరఫున కేవలం 80 రూపాయలతోనే మనము వాళ్ళకి ఇంటి దగ్గరికి తలంబ్రాలు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా, మన వేములవాడ పట్టణ ప్రజలు, ముఖ్యులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. వారికి మన కార్గో కౌంటర్ బస్ స్టాండ్లోనే ఉంది, వాళ్ళు వచ్చి బుక్ చేస్తే 80 రూపీస్తో బుక్ చేస్తే మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనము తలంబ్రాలని వాళ్ళ డోర్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సదావకాశాన్ని ఖచ్చితంగా మన వేములవాడ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.